Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఈ దెబ్బ ఆగస్టు సంక్షోభం ఎఫెక్టేనా? ఆగస్టు నెల టీడీపీకి కలిసిరాదన్న విషయం మరోసారి రుజువైంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీదనే హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదయ్యాయి. సొంత జిల్లాలో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే 6 అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్ర పార్టీ నేతలందరినీ ఇరికించారు. ఇప్పటికే 299 మంది మీద కేసులు నమోదయ్యాయి. 71 మందిని అరెస్టు చేశారు. పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు అజ్ఞాతంలో ఉన్నారు. అందరి మీద హత్యాయత్నం కేసులను బనాయించారు. తంబళ్లపల్లి, మదనపల్లె, పొంగనూరులో టీడీపీ నాయకులు ఎవరూ మిగలలేదు. ఇప్పుడు పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. గతంలో టీడీపీ నాయకుల మీద ఇంత భారీ స్థాయిలో హత్యాయత్నం కేసులు నమోదు కావడం ఎన్నడూ జరగలేదు. పార్టీ అధికారంలోకి రాకుంటే ఈ కేసుల నుంచి విముక్తి పొందడం అంత సులువు కాదు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 10 రోజుల కార్యక్రమం చేపట్టారు. మొదటి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ప్రారంభమైన కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేరుకోవడంతో హింసాత్మకంగా మారింది. 4వ తేదీ అంగళ్ళు, పొంగనూరులో గొడవలు జరిగాయి. అవి కాస్త దాడులు కేసులకు దారితీశాయి. టీడీపీ శ్రేణులు కొంత అత్యుత్సాహంతో ప్రదర్శించడంతో పరిస్థితులు బెడిసికొట్టాయి. దీంతో చంద్రబాబుతో సహా 299 మంది పోలీస్ కేసులు ఎరుక్కున్నారు. కొందరు ఇప్పటికే అరెస్టయ్య జైళ్లలో ఉన్నారు. కొత్తగా చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లలో ఇటీవల జరిగిన ఘర్షణ ఘటనలపై కేసులో చంద్రబాబు పేరు చేర్చారు. ముదివీడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. A1గా చంద్రబాబు, A2గా దేవినేనుమ, A3గా అమర్నాథ్ రెడ్డి, A4గా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి సహా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, దొమ్మాలపాటి రమేష్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, గంట నరహరి, శ్రీరామ్ చిన్నబాబు, పులవర్తి నాని తదితరులపై కేసు నమోదు చేశారు. 20 మందితో పాటు ఇతరులంటూ మరికొందరు నేతలపై కేసు నమోదు చేశారు. ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 277 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. ఇందులో 71 మందిని అరెస్టు చేసి 13 మందిని చిత్తూరు జైల్లో పెట్టి 58 మందిని తొలుత 117 మందిపై కేసు పెట్టి తరువాత 160 మందిని చేర్చారు. కొత్త కేసు కలుపుకుంటే మొత్తం 299 మంది తేలారు. ఇంకా కొందరిని నిందితులుగా గుర్తించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి పరిణామం ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ప్రాజెక్టుల పరిశీలన, రోడ్ షోలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా గొడవల్లో పాల్గొనకపోయినా హత్యా ప్రయత్నం, నేరపూరిత కుట్ర చేశారని కేసులు పెట్టారు. ఒక విధంగా అంగళ్ళు, పొంగనూరు సంఘటనలు టీడీపీకి బెడిసికొట్టాయని చెప్పవచ్చు. మరొక విధంగా టీడీపీ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. పోలీసుల అనుమతికి విరుద్ధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించారని అంటున్నారు. పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు తనను చంపడానికి వైసీపీ నేతలతో కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంగళ్ళు ఘటన మీద CBI విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.